Hey boys and girls, how are you? నేను మా డిఓపికి చెప్తుండే జాగ్రత్తగా రండి తొక్కిసలాట్లో నలిగిపోతారు ఎనర్జీకి అని చెప్పా. వాట్ అన్ ఎనర్జీ గైస్, ఐ రియలీ లవ్ యూ. నేను ఎవ్రీ టైం నా మూడో ఫిలిం ఇది తెలుగులో, బట్ ఎవ్రీ టైం స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్స్ ఒక కాలేజ్ ఈవెంట్లో స్టార్ట్ చేయండి అన్నప్పుడల్లా ఈ సిఎంఆర్ అనే పేరు నేను ఎప్పుడు తెస్తూ ఉంటా. బికాజ్ ఎనీవన్ హూస్ బీన్ హియర్ హ్యాడ్ టోల్డ్ మీ అబౌట్ యువర్ ఎనర్జీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్. నేను ఎక్కువసేపు మాట్లాడను ఎందుకంటే అందరూ ఆయన మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆయన అలా అంటారు కానీ ఆయన ఎనర్జీలో 10% కూడా ఉండదు మన లోపల. వాట్ ఎంత ఎంత బట్టలు వేసుకొచ్చినా ఆయన ముందు నించుంటే దుస్తు. బట్ గైస్, ఐ విల్ ఫినిష్ ఇట్ వెరీ క్విక్లీ. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వెంకీ 75th ఫిలిం ఆఫ్ అ లెజెండరీ యాక్టర్ ఎలా ఉండాలో అలా తీసా. మీరు హిట్ 1 చూసారా, హిట్ 2 చూసారా? నేను మైక్ పట్టుకొని సినిమా బాగుంటుంది వెళ్ళి చూడండి అని చెప్పాను కదా. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ బై ఫార్ మై బెస్ట్ వర్క్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3 ఫిలిమ్స్ దట్ ఐ హావ్ డన్. బికాస్ ఐ సో ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, మీ అందరి మధ్యలో ఒక చిన్న క్రెడిబిలిటీ నాకు ఉందని నమ్ముతున్నా, ఎందుకంటే మీకు నచ్చిన సినిమాలు తీసా కాబట్టి. సైంధవ్ చాలా బాగుంటుంది, థియేటర్కి వెళ్ళి చూడండి, హ్యావ్ ఫన్ ఆన్ ద జాన్-13. అండ్ సాంగ్ గురించి ఒక చిన్న విషయం చెప్పేసి ఐ విల్ గివ్ ఇట్ ఆఫ్ టు వెంకీ సార్, ఓకే? అయితే వెంకీ సార్ 75th ఫిలిం కదా, కొద్దిగా యూత్ అందరికీ చిన్నగా మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నా, ఓకే, పాటలో. కానీ మనకు మెసేజ్లు గట్రా ఇష్టం ఉండదు కదా, ఎలా ఎలా అని క్రాక్ చేస్తున్నప్పుడు. సరే సార్, ఓ పని చేద్దాం, ఒక బార్లోకి వెళ్ళి మందు సెటప్లో మెసేజ్ చెప్దాం, మనోళ్ళకి వెళ్ళి ఎక్కుతుంది అని అనుకున్నప్పుడు, సో మనకి చాలా దగ్గరైన గ్రామర్లో వచ్చిన మెసేజ్ చెప్పాం. మీరు లిరిక్స్ బాగా వినండి, మీకు అర్థమవుతుంది. వెన్ యూ కీప్ లిసనింగ్ టు ద ట్రాక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ ద ట్రాక్. సో థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్, అమేజింగ్ వర్క్. నేను చాలా ఇంకా సబ్సిక్వెంట్ ఈవెంట్స్లో చెప్పుకుంటాను, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వెంకీ సార్ టు టాక్, సో ఐ విల్ పాస్ ద మైక్ ఓవర్ టు హిమ్. థ్యాంక్స్ అలాట్ గైస్.